శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9481312761. బిగ్ బాస్ నాన్ స్టాప్ అప్పటి వరకు చాలా చప్పగా నడుస్తుంది, కానీ బాబా భాస్కర్ ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం ఆటంతా యూటర్న్ అయిపోయింది. అప్పటి వరకు టాప్ 5 సమీకరణాలు ఒకరా ఉంటే, బాబా ఎంట్రీ అయిన తర్వాత మొత్తం చూసే ఆడియన్స్కి అంతా కూడా టిల్ట్ అయిపోయినట్టు కనిపించింది. ఆఖరి వారాల్లో వచ్చిన బాబాకు ఓటు ఎలా వేస్తాము అనుకున్న వాళ్లే ఆయన ఎంటర్టైన్మెంట్ను చూసి, ఆయన స్పోర్టివ్ స్పిరిట్ చూసి ఒక్కసారిగా వాళ్ళ మనసును మార్చుకున్నారు. టాప్ 5 వెళ్ళడానికి బాబాకు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయిపోయాయి. జరిగిన విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. బాబా భాస్కర్ నిన్న ఎపిసోడ్లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ను కైవసం చేసుకున్నారు. అయితే ఇక్కడ టాప్ 5కి వెళ్ళే వాళ్ళు ఎవరు? ఆల్రెడీ అఖిల్, బిందు, శివ వీళ్ళ ముగ్గురు టాప్ 3 స్థానాల్లో ఉన్నారు. సో మిగిలింది టాప్ 4, టాప్ 5 స్థానాలు మాత్రమే. అయితే టాప్ 4 స్థానాల విషయంలోకి వచ్చినట్టయితే, బాబా భాస్కర్ ఈ వారం తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ని యూజ్ చేసుకోలేదు, అంటే వాడుకోలేదు. అందుకనే అశురెడ్డి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అయితే తను నెక్స్ట్ వీక్ తన పాస్ని వాడుకుంటున్నాడు అన్న విషయం క్లారిటీ వచ్చింది. అంటే ఈ వారం అసలు తన నామినేషన్స్లో లేడు, సో నెక్స్ట్ వీక్ అధికారికంగా వెళ్ళిపోయినట్టే. మిగిలిన 2 వారాల్లో ఒక వారం అంటే నెక్స్ట్ వీక్ కనుక తను నామినేషన్స్లో ఉంటాడు, ఎందుకంటే బిగ్ బాసే నేరుగా నామినేట్ చేసేస్తాడు కాబట్టి. సో నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకుంటే ఖచ్చితంగా తను టాప్ వీక్ వెళ్ళిపోవడం అండి, అంటే ఫినాలే వీక్ వెళ్ళిపోయినట్టే. అట్ ద సేమ్ టైం అక్కడ కనుక బిగ్ బాస్కి సంబంధించిన ఆడియన్స్ కనుక బాబా భాస్కర్కి కనుక అఫీషియల్గా ఓట్లు వేసేస్తే, ఇక అసలు ఆ పాస్ కూడా దానికి అవసరం లేదు. అంటే టాప్ 5లోకి బాబా వెళ్ళిపోయినట్టే. ఒకవేళ కనుక బాబా భాస్కర్ తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ని కనుక వేరే వాళ్ళ కోసం వాడుకుంటాను నెక్స్ట్ వీక్ అని ఉంటే మాత్రం బాబా కాకుండా ఇంకొకళ్ళకి అవకాశం ఉంటుంది. అది దాదాపుగా 99% నటరాజ్ మాస్టరే అవుతుంది. అలా కాకుండా నటరాజ్ మాస్టర్కి కాకుండా తను వాడుకుంటానంటే మాత్రం ఆర్యనకు నటరాజ్ మాస్టర్కు మధ్య చాలా పెద్ద టఫ్ ఫైట్ మొదలవుతుంది. ఎందుకంటే టాప్ 5కి వెళ్ళడానికి ఇప్పటికే మిత్ర, అనిల్ కన్నా కూడా ఆర్యన, నటరాజ్ మాస్టర్ ఎక్కువగా అర్హులు. కానీ ఈసారి బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే టాప్ 6 కూడా కంటెస్టెంట్స్ వెళ్తున్నారు. అంటే ఫినాలే వీక్లో టాప్ 5 కంటెస్టెంట్స్తో పాటుగా టాప్ 6 కంటెస్టెంట్ కూడా ఉంటారు, కానీ మధ్య వారంలో వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళిపోతారనమాట. సో ఆ స్థానానికి మిత్ర వెళ్తుందనేది దాదాపుగా కన్ఫర్మ్ అయిన విషయం. మరి చూద్దాం. ఒక్క బాబా భాస్కర్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడంతో మొత్తం సమీకరణాలే మారిపోయాయి.